నమస్కారం సార్, నా పేరు చక్రధర. మాది కాపవరం గ్రామం, సాలగొట్ల మండలం, ఆంధ్రప్రదేశ్. మాది వ్యవసాయ కుటుంబం. పూర్వం నుంచి కూడా మా నాన్నగారు వ్యవసాయం, తర్వాత మా అన్నయ్య, తర్వాత ఇప్పుడు నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. నేను 15 ఎకరాలు పొలం చేస్తున్నాను. 16 సంవత్సరాలు పెట్టించి నేను వరి పొలం వేస్తున్నాను. అందులో ముఖ్యంగా నాకు దోమపోటు ఎక్కువగా అనిపిస్తుంది. దోమపోటు అటాక్ కావడం వల్ల ఎకరానికి 5-6 బస్తాలు లాస్ వస్తుంది. సుళ్ళు తిరిగిపోవడం, చేను ఎండిపోవడం, బాగా కుళ్ళిపోయినట్టుగా అయిపోవడం, కంకి తెల్లగా అయిపోవడం, దానివల్ల 5-6 బస్తాలు ఎకరానికి లాస్ వస్తుంది. సింగింటాత్ గారిని కలిసాను. వాళ్ళు కొత్త మంది అడిగాను, కొత్త మంది అంటే స్టోరీ వచ్చిందన్నారు. అది 1 ఎకరానికి మీకు డిమో చేస్తా అన్నారు. డిమో చేశాను 1 ఎకరానికి. దానివల్ల ఎక్కడ దోమపోటు అనేది కానీ ఏం కనిపించట్లేదు. చాలా ఏపుగా సేను చాలా బాగుంది. దిగుబడేది కూడా వాడిన 10 నుంచి 15 రోజుల తర్వాత స్టోరీయా తీసుకరి చేశాను. వరి నాటిన 50 నుంచి 55 రోజుల్లో 50 గ్రాముల 200 లీటర్ నీటిలో కలుపుకొని దీన్ని పిస్కరి చేసుకోవాలి. ఇస్టోరియా నా పొలానికి వాడాను. మిగతా రైతులు కూడా నా మిత్రులుగా అందరూ కూడా ఇది వాడమని నేను చెప్తున్నాను. బాగా దిగుబడి బాగా వస్తుంది. దోమపోటు రాకుండా 30 నుంచి 40 రోజులు కాస్తుంది. సింజింటా కంపెనీ వారికి ఇంత మంచి మందులు రైతులు కష్టాలు దృష్టిలో పెట్టుకుని అందుతున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు.